హాయ్ అండి, ఇదిగో మా బాత్రూమ్ అయితే చూడండి ఎంత గలీజ్ అనేది అయిపోయింది. చాలా గలీజ్గా అయిపోయింది. మా ముందునే వైట్ టైల్స్ కదా, అందుకోసము చాలా గలీజ్ అయిపోయింది. ఇదైతే నేను ఆర్పిక్తో అయితే క్లీన్ చేస్తాను. నేను ఆర్పిక్ అయితే అసలు వాడకూడదు. ఇవంతా ఆర్పిక్ యాసిడ్ ఇవంతా వాడకూడదు. కానీ ఏం చేయాలా, ఇదంతా గలీజ్ అనేది అయిపోయింది. ఇది వాడితేనే పోయేది, లేదంటే పోదు. న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకొని చేసుకునే దాంతో అయితే బాగుంటుంది. ఇది చాలా గబ్బు పట్టిపోయింది కదా, అందుకోసమేనే మనం ఇప్పుడు దీంతో అయితే చేసేయాలి. ఆర్పిక్ అయితే బండ్లపైన అయితే అంతా వేసేస్తున్నాను. నేను బ్రష్తో అయితే కడిగేలేదు. పరకు అయితే నీట్గా ఉంటుందో చెప్పేసి పరకే తీసుకోయినాను, లేదంటే బ్రష్తోనే క్లీన్ చేసేదాన్ని. ఇవైతే ముందునే వైట్ టైల్స్, మా ఆయన వైట్ టైల్స్ అయితే వేసేస్తున్నారు. దీనికి చాలా గలీజ్ అయిపోతా ఉంటుంది. స్నానం చేసినప్పుడు, షాంపూ పడినప్పుడు, ఏదైనా కానీ దీంట్లో అంతా చాలా గలీజ్ అయితే అయిపోతూ ఉంటుంది. అందుకోసమే ఆర్పిక్ అయితే వేసి క్లీన్ చేస్తాను నేను. చూడండి, ముందునే మాకు ఉప్పు నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. మంచినీళ్ళు కాదు, చాలా ఉప్పులు నీళ్ళు. ఉప్పు నీళ్ళకి ఎక్కడన్నా కుళాయిలు లీక్ అవుతా ఉంటే, ఆ నీళ్ళు పడిందంటే అవి అట్లే గారు కట్టేస్తూ ఉంటాయి. ఆ గారు పోవాలంటే ఏర్పిక్తోనే క్లీన్ చేసేయాలి. ఇదైతే నేనైతే ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా క్లీన్ అయితే అయిపోతుంది. కొద్దిసేపు అయితే స్మెల్ ఉంటుంది. ఈ స్మెల్ ఇదంతా తాగకూడదు దీంతో, ఆర్పిక్ స్మెల్. నాకైతే కాళ్ళు నొప్పిచ్చేస్తుంది నిలబడుకొని ఇట్లా కడుగుతా అంటే. అందుకోసమే అట్లా పీటేసుకొనేసి కడిగేస్తా ఉన్నాను. కాలు చానిపోద్ది ఇట్లా వంకొని అట్లా పనిచేస్తే ఎక్కువ నొప్పి అనేది వచ్చేస్తుంది. అందుకోసమే ఇట్లా కూర్చొనేసి అప్పుడప్పుడైతే ఇట్లా క్లీన్ చేస్తాను. లేదంటే నేను ఇట్లా క్లీన్ చేయకపోతే మళ్ళీ అంతా పాచగట్టేసి జారిపోయి మళ్ళీ ఇంకో ఒక కాలు ఇరుక్కొట్టుకుంటాను. ఒక కాలు అయితే ఇరిగింది, ఇంకొక కాలు ఇరుక్కొట్టుకొనేస్తాను. అందుకోసమే ఇట్లా కూర్చొనేసి అప్పుడప్పుడు అయితే బాత్రూమ్ అయితే క్లీన్ చేసి వారానికి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకొని వేస్తే మనము చాలా నీట్గా ఉంటుంది. లేదంటే అంతా గార కట్టేసి పాస్ కట్టేసి మనకే ఇబ్బంది, స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసమే ఇంతన్న కష్టం కానని చెప్పేసి నేనైతే ఇట్లా, మా ఆయనైతే వద్దు అని చెప్తారు, నీకు కాలు కాదు కదా వద్దురా అని చెప్పినా కానీ నేనైతే పర్వాలేదులే నా నేను ఎట్లా అట్లా క్లీన్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు లేకున్నప్పుడైతే నేనైతే ఇట్లా క్లీన్ చేసేస్తాను. చూడండి పరకుతో అయితే నీట్గా పోతుందంతా అని చెప్పేసి పరకు తీసుకోన్నాను. ఇదైతే చూసారు కదా, అంతా క్లీన్గా తిక్కేస్తున్నాను. బాగా వైట్గా అయిపోయింది. వైట్ టైల్స్ అస్సలు వేయకూడదు. ఎవరైనా కానంతే కలర్స్ అయితేనే బాగుండేది. వైట్ అయితే అసలు బాగుండేది. కొంచెం ఏదైనా అయినా కానీ మనం కాళ్ళు అట్లా బయట నుంచి లోపలికి వచ్చినా కానీ అంతా నల్లగా అజ్జలు పడిపోతూ ఉంటాయి. అట్లా కాకూడదు అంటే మనం కలర్స్ వేసుకుంటే బాగుండేది. నేనైతే అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అయితే రాలేదు. మాకు యాక్సిడెంట్ జరిగిండే కదా, అప్పుడు నాకు వచ్చాక అయితే ఉండలేదు. అందుకోసమే మా ఆయనే తీసుకొచ్చేసి వేసేస్తున్నారు. బాగుంటాయిలే, వైట్ క్లాస్గా ఉంటాయని చెప్పేసి వైట్ టైల్స్ అయితే వేసేస్తున్నారు. ఇప్పుడైతే ఇబ్బంది పడాలా మేము. చూడండి ఎంత గలీజ్ అయితే అయిపోతూ ఉంటాయి. వారానికి ఒకసారి క్లీన్ చేసినా కూడా ఇదైతే చాలా గలీజ్గా అయిపోతా. బయట నుంచి అట్లా వచ్చినా కూడా అవట్లే మరకలు మరకలు పడిపోతూ ఉంటాయి. ఎంత తిక్కి తిక్కి కడగినా కూడానా చూడండి. అందుకే ఆర్పిక్ అయితే యూజ్ చేస్తాను నేను. లేదంటే నాకు ఇది యూజ్ చేసేకి ఇష్టం ఉండేది. స్మెల్ అంతా నాకు నచ్చదు. బయట ఇంట్లోనే మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది. హోమ్ రెమెడీని ఎంతనా చూడండి కదా. పరకత అయితే ఇట్లా గోడలు అంతా కడుక్కొనొచ్చు. డోర్ వెనకాల గోడలు అంతా కడిగేసుకుంటే నీట్గా మనం స్నానం చేసేటప్పుడు ఎగిరింటుంది కదా, అదంతా కూడా పోతుంది. పరకుతో అయితే బ్రష్లతో అయితే ఎక్కడ పోతుంది, పోదు. చూసారు కదా, ఇదైతే అయిపోయింది. కింద ఫ్లోరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇది ఎప్పుడు కడిగేస్తుంటాం ఇదైతే, కానీ ఇది కడగనం కదా అందుకోసం అంతా ఎగిరింటుందని చెప్పేసి ఇది కూడా కడగాలి. ఇదైతే ఎప్పుడు కడగ క్లీన్ చేస్తుంటాం, లేదంటే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఇదైతే బాగా క్లీన్గానే ఉంది, బాగా కడిగేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంతా. అదే కాల్లో వచ్చేస్తుంటాం కదా, కాల్లో అదంతా వస్తూ ఉంటుంది. బయట వెనకాల అంతా ఇల్లు కడతా ఉంటారు, అదే సిమెంట్ వచ్చేస్తూ ఉంటుంది. కాళ్ళలో వచ్చేసి బండ్లు అయితే ఇట్లా టైల్స్ గలీజ్ అయిపోతూ ఉంటాయి. కాళ్ళలో సిమెంట్ అయితే వచ్చేసి అందుకోసమే అట్లా గలీజ్ గలీజ్ వైట్ టైల్స్ ఎవరైనా కానీ వేసుకోద్దండి. ఇట్లా కలర్ టైల్స్ వేసి వేసుకోండి. ఇది ఒకసారి అంతా క్లీన్ చేసేస్తే ఒక్క పని అనేది అయిపోతుంది మనకి. చూసారండి, మాకైతే ఇక్కడ బాత్రూములు కడిగేవాళ్ళు అంతా, వాష్రూమ్ అంతా క్లీన్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎవరు రారు. లేదంటే నేను ఇట్లా ఇబ్బంది పడుకొని కడిగేనే కాదు, నాకు కాలు అస్సలు నొప్పిగా ఉంటుంది ఇట్లంతా చేస్తే, వంకొని ఇట్లా పనిచేస్తే ఎవరు రారు కదా. అందుకోసమే ఇంకా మన పని మనమే చేసుకోనాలా, లేదంటే గబ్బి పట్టుపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా నేనే ఇట్లా ఏదో అట్లా ఇబ్బంది అయినా పర్లేదని చెప్పేసి అంతా క్లీన్ చేసేసుకుంటా ఉంటాను. వస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి చేపించుకునే వాళ్ళము, రారు కదా అందుకోసము మా పని మేమే చేసుకుంటాము. ఇది కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను. నీళ్ళు అయితే అంతా పెట్టేసి కడిగేస్తాను. నేనైతే ఇదైతే ఎట్లా క్లీన్ చేస్తున్నాను మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేయండి. చూడండి నేనైతే ఇట్లా చేసుకుంటాను. నాకు కాలు కాకుండా కూడా నేనైతే ఇబ్బంది పడుకోనైనా ఇట్లా క్లీన్ చేసేస్తున్నాను అంతానా.
వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది కొట్టండి. వీడియో అయితే ఊరికే చూస్తారు అంతానా, లైక్ మాత్రం కొట్టరు ఎవరును. ఊరికే వీడియోస్ చూసేసి ఊరికే అయిపోతూ ఉన్నారు అంతా. లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో ఇప్పుడు, బాగా మెరిసిపోతుంది ఇప్పుడైతే.